जय रंग रंग विठला, जय पांडुरंग विठला, जय रंग रंग विठला, जय पांडुरंग विठला। विश्वरूपुडु तुष्ट प्रजापति कुमारुडु कदा ब्राह्मणुडु ब्रह्महत्य दोषं पट्टुकुंदि इंद्रुडिकि ब्राह्मणहत्य వెంటపడ్డది ఎంతటి వారినైనా కర్మఫలం వెంటాడుతుంది ఎట్లా పోగొట్టుకోవాలి ఈ బ్రహ్మహత్య దోషాన్ని నానా చావు చచ్చాడు ఇంద్రుడు సంవత్సరం వరకు అనుభవించాడు ఆ తర్వాత పెద్దల యొక్క సలహా మేరకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు చాటింపు వేయించారు లోకంలో ఇంద్రుని యొక్క బ్రహ్మహత్య దోషాన్ని పంచుకునేవారు ఎవరన్నా ఉన్నారా టంటమా వేయించారు ఎవరు వస్తారండి ఆ పనికి పుణ్యం పంచుకోమంటే వస్తారు కానీ పాయసం తాగమంటే తాగుతారు కానీ పాయసం తాగమంటే ఎవరు వస్తారు అయినా సరే లోక కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంద్రుడు లోకానికి అత్యవసరం ఆ దృష్టితోటి నలుగురు సిద్ధమయ్యారు ఈ దోషాన్ని పంచుకోవడానికి ఎవరు వారు వృక్ష జాతి స్త్రీ జాతి జలము భూమి భూదేవత వారు వచ్చారు మహానుభావ నువ్వు లోకానికి బాగా అవసరం ఆ పాపాన్ని మేము పంచుకుంటాం నాలుగు భాగాలు చేశారు నాలుగు పాతికలు చాలా ఆనందపడ్డాడు ఇంద్రుడు దేవతలందరూ సంతోషించారు సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుని మహత్తరమైనటువంటి త్యాగం చేశారు మీరు కనుక అత్యంత ప్రసన్నుడై మీ యొక్క ఉపకారానికి బదులుగా ఇంద్రుడు అన్నాడు మీరు ఒక్కొక్క వరం కోరుకోండి ఏది కోరితే అది మేము ఇస్తా ఉన్నాడు అంటే ఇన్సెంటివ్స్ అంటామేమనో వారు కోరుకున్నారు రాజా పరీక్షిత్తు చెప్తున్నారు పరీక్షిత్తుకి శ్రీశుకుల వారు ఈనాటికి కూడా చెట్లను గీటితే చాకుతో కోస్తే ఆ బెరడులోంచి ఒక రకమైన బంక జిగురు వస్తుంది ఆ జిగురు వృక్ష జాతికి పట్టినటువంటి బ్రహ్మహత్య దోషం తాలూకు చిహ్నం గుర్తుంది బ్రహ్మహత్య యొక్క ఒకానొకమైనటువంటి అంశం అది ఇంగువ అట్లాగే వస్తుంది మనం వంటలో వాడే ఇంగువ బ్రహ్మహత్య అంశం కనుక శ్రాద్ధ కర్మలలో ఇంగువ నిషిద్ధమైంది మనకి ఏదో జిహ్వా చాపల్యం రోజువారీ అయితే వేసుకోవచ్చు కానీ తద్దినపు వంటల్లో ఇంగువ వాడరాదు అందుకే నిషేధం అట్లా చెట్లు పంచుకున్నాయి ఆ దోషాన్ని అవి ఏం వరం కోరినాయి ఇంద్ర నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని నరికేస్తుంది లోకం ఎంత పెద్ద పెద్ద గొడ్డళ్లతో నరికినా కూడా వేళ్ళు ఉంటే చాలు మళ్ళీ మాలో చిగురు వచ్చి చెట్టు పెరిగేటటువంటి శక్తి మాకు అనుగ్రహించు నువ్వు అని కోరాయి చెట్లు చూడండి మొదలంటా నరికేసిన వానలు పడితే మళ్ళీ చిగురు వస్తుంది చెట్టుకి ఆ వేళ్ళు ఉంటే చాలు నిర్మూలమైతే చెప్పలేము ఎక్కడిది ఆ శక్తి వేదం అంటుంది ఇంద్రుని యొక్క అనుగ్రహం అట్లా ఆ వృక్ష జాతి పట్ల మన మనసులో ప్రేమ ఇటీవలి కాలంలో చూచారా వృక్షో రక్షతి అది పెద్ద స్లోగన్ అయింది ఇప్పుడు వేదం ఎంత వర్ణించిందో చెట్లు భారతీయులకు పరమ పూజ్యములు విదేశాల్లో ఎక్కడన్నా ఉందా అశ్వత్థ ప్రదక్షిణాలు ఉన్నాయా శమీవృక్ష ప్రదక్షిణాలు విదేశాల్లో ఉన్నాయా ఏ కాలంలో పెట్టారు ఇది బిల్వ వృక్షం ఎంత గొప్పది త్రిదళం త్రిగుణాకారం విదేశాల్లో ఉన్నాయా ఈ ఏర్పాట్లు ఏనాడు చేశారు మహర్షులు
ఎందువల్ల వృక్షముల పట్ల ఆ పవిత్రత బుద్ధి ఉంటే వాటి జోలికి పోం ప్రకృతి చెడిపోదు ఇవాళ నిర్జాక్షిణ్యంగా నరికేస్తున్నారు అరణ్యాలు పోతున్నాయి ఎడారులు అయిపోతున్నాయి వర్షాలు లేవు మానవ జాతి మనుగడ ప్రమాదకరం ప్రకృతి పట్ల భగవద్ బుద్ధి మాతా భూమిహి భూమిని మాతగా చెప్తుంది వేదం ఆ పూజ్య బుద్ధి పోతే ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయి ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది భూమి మీద అందువలన అలా కోరాయి వృక్షములు తథాస్తు అన్నాడు ఇంద్రుడు భూమి ఎలా ఆ దోషాన్ని గ్రహించింది భూమిలో అన్ని ప్రదేశాలు సారవంతంగా ఉండవు కొంత చవిటి నేలలు ఉంటాయి మార్ష్ ల్యాండ్స్ బ్యారన్ ల్యాండ్ అంటారు అక్కడ ఏం పండదు చౌడు ఆ చౌడు ఉన్నదే అది బ్రహ్మహత్యకు దోషం అది భూమికి అట్లా అంటింది కోరుకోమన్నారు వరం భూదేవత అన్నది ఇంద్ర నన్ను ఎప్పుడు పడితే అప్పుడు గుంటలు పెడుతూ ఉంటారు తవ్వి 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 తగలేస్తారు నన్ను ఎంత లోతుకు తవ్వినా కాలక్రమంలో ఆ గుంటలు సహజంగానే అప్రయత్నంగానే పూడిపోయేటట్టుగా అనుగ్రహించు అని కోరింది భూమి ఎంత పెద్ద గుంటలైనా మనం చూడకపోవచ్చు మన భావితరాల వారు వచ్చేటప్పటికి ఆ గుంటలు పూడిపోతాయి ఇంద్రుని యొక్క అనుగ్రహం జయ రంగ రంగ విఠల జయ పాండు రంగ విఠల